హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్లో కేవలం మీరు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పెట్టుబడితో ఈ బిజినెస్ని అనేది స్టార్ట్ చేయవచ్చు సో ఈ బిజినెస్ ఏంటి బిజినెస్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే ఎస్ఎల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ దగ్గర నుంచి మీరు ఫ్రాంచైజీ తీసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ముఖ్యంగా ఈ ఎస్ఎల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి మీరు ఏం చేయాలి అనే విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి కస్టమర్స్కి లోన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు అంటే డైరెక్ట్గా మీరు లోన్స్ అనేది ఇవ్వవచ్చు అలాగే ఏఏఈపి అంటే ఆధార్ అనేబుల్ పేమెంట్ సర్వీసెస్ కూడా మీరు ఇవ్వవచ్చు అంతేకాకుండా అన్ని బిల్స్ పేమెంట్స్ అన్నీ కూడా మీరు చేయవచ్చు అంటే బీబీపీఎస్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనే సర్వీస్ కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు అలాగే డిటిహెచ్ సర్వీసెస్ కావచ్చు మొబైల్ రీఛార్జ్ కావచ్చు ఇన్సూరెన్స్ పేమెంట్స్ కావచ్చు అంటే పాలసీకి సంబంధించినటువంటి అమౌంట్స్ పేమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ ఫ్రాంచైజీలో మీరు సర్వీస్ అనేది ఇవ్వవచ్చు అన్ని రకాల బ్యాంక్స్కి సంబంధించినటువంటి లోన్స్ అనేది కస్టమర్స్కి ప్రొవైడ్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐకి సంబంధించినటువంటిది అలాగే ఫుల్ టర్న్ కంపెనీకి సంబంధించినటువంటివి ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించినటువంటి లోన్స్ అన్నీ కూడా మీరు ప్రొవైడ్ అనేది చేయవచ్చు సో ఈ కరోనా సిచ్యువేషన్లో చాలామంది బిజినెసెస్ అనేది లాస్ అయ్యారు అటువంటి వాళ్ళకి ముఖ్యంగా పెట్టుబడి అనేది చాలా అవసరం సో మనం పెట్టుబడి అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయవచ్చు అది లోన్ రూపంలో ఎక్కువగా ఇవ్వవచ్చు చాలామందికి సిబిల్ స్కోర్ అనేది తక్కువగా ఉన్నా కానీ మనం లోన్స్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు సో ఇందులో ఎస్ఎల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది మీకు మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట ఈ ఎస్ఎల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మీరు టూ టైప్స్గా బిజినెస్ అనేది చేయవచ్చు మొదటగా డైరెక్ట్ రీటైలర్గా అంటే కేవలం ఒక ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనేది పే చేసి మీరే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ అలాగే ఇందాక చెప్పినటువంటి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ మీరు వన్ పర్సంటేజ్ నుంచి ఫైవ్ పర్సంటేజ్ వరకు కమిషన్ని ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అలా కాకుండా రాయల్టీ ఇన్కమ్ కావాలి అంటే కేవలం త్రిపుల్ నైన్ అమౌంట్ అనేది పే చేసి మీరు ఫ్రాంచైజీస్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు అంటే మీరు ఎలాగైతే డైరెక్ట్ ఇన్కమ్ అనేది పొందుతూ ఉన్నారో అలాంటి కస్టమర్స్ని అప్లై చేయించి వాళ్ళ దగ్గర నుంచి మీరు లోన్స్ అనేది అలాగే అదర్ సర్వీసెస్ అనేది చేయిస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా రాయల్టీ ఇన్కమ్ అనేది కూడా మీరు పొందవచ్చు ఎప్పుడైతే మీరు త్రిపుల్ నైన్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారో డిఎస్ఏ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే యూజర్ నేమ్ లాగిన్ ఐడిని ప్రొవైడ్ చేస్తారు మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోనే ఈ లాగిన్ ఐడితో లాగిన్ అయ్యి బిజినెస్ అనేది చేయవచ్చు అలాగే బ్యాంకింగ్ ఐడి రీటైల్ ఐడి కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు జనరల్గా అయితే మీరు ఫైవ్ డబల్ నైన్తో జాయిన్ అయితే కేవలం మీరు లోన్స్ మాత్రమే చేయగలరు వన్ టు ఫైవ్ పర్సెంట్ కమిషన్ అనేది వస్తుంది అలా కాకుండా త్రిపుల్ నైన్తో మీరు జాయిన్ అయితే డిఎస్సీ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తారు మీరే డైరెక్ట్గా ఫైవ్ డబల్ నైన్ అమౌంట్ పే చేసే వాళ్ళని రిక్రూట్ అనేది చేయవచ్చు సో ఈ విధంగా మీరు డైరెక్ట్ ఇన్కమ్ కాకుండా రాయల్టీ ఇన్కమ్ కూడా త్రిపుల్ నైన్తో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు సో మీరు ఈ ఎస్ఎల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి లేదా డిఎస్ఏ ఐడి పొందాలి అంటే డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ నెంబరు అలాగే కంపెనీ వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు డైరెక్ట్గా కంపెనీతో అసోసియేట్ అయ్యి ఎస్ఎల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా మీ లోకల్లో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు భారతదేశంలో ఎక్కడైనా కానీ ఈ ఫ్రాంచైజీ అనేది తీసుకొని మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ రీటైలర్గా ఎర్నింగ్ ఎలా పొందాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు అలాగే వాట్సాప్ స్టేటస్లో మీరు లోన్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఒక అట్రాక్షన్గా బ్రౌచర్ని ప్రిపేర్ చేసుకొని స్టేటస్లో పెడుతూ మీరు వచ్చిన కాల్స్ని అటెంప్ట్ చేస్తూ లీడ్స్ని జనరేట్ చేసుకోవడం ద్వారా మీరు ఈజీగా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు మంత్లీ మినిమం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ప్రజెంట్ మీరు చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ దీన్ని పార్ట్ టైమ్గా అయినా కూడా మీరు కంటిన్యూ అనేది చేయవచ్చు ఇంటి దగ్గర నుంచి కూడా మీరు ఈ ఫ్రాంచైజీ తీసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే